అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఓకే. దేవుని యొక్క వాక్యపు లోతునకు మనము బయలుదేరి వెళ్దాం. మన హృదయాలను సిద్ధం చేద్దాం. వినగలిగిన సెవి, గ్రహించగలిగే హృదయం. దేవుడు మనకు దయచేయనట్లుగా దేవుని సన్నిధికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళే ముందు మీతో ఒక మాట మాట్లాడతాను. ప్రతి ఆదివారము సాయంత్రము 7 గంటలకి హోలీ స్పిరిట్ మినిస్ట్రీలో నుంచి ఈ వర్తమానము అందించబడుతుంది. పరిశుద్ధాత్మ సమర్పణలో నుంచి మీకు ఈ వర్తమానం అందించబడుతుంది.
ప్రియా దేవుని సొత్తైన ప్రజలారా, ప్రియా దేవుని జనంగమా, ఈ వాక్య సత్యాలను మనము భద్రం చేసుకుందాం. ఈ వాక్యానుసారంగా దేవుడు మనందరిని సమకూర్చబడునుగాక. దేవుడు అట్టి కృప మనకు దయచేయినట్లుగా మనము ప్రార్థన పూర్వకంగా దేవునితో గడుపుదాం. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ చల్లని వేళలో దేవుని మెల్లని స్వరము మనకు వినబడుతది. ఆ వినబడినప్పుడు మన హృదయాలను సిద్ధం చేద్దాం. ఇక వాక్యంలోనికి వెళ్దాం. జాగ్రత్త, ఇక రండి మనం వాక్యములోతునికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, మనము 12-13 వాక్యాలను చదువుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12-13 వాక్యాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను, మన బైబిల్ తీసి మనము వాక్యాన్ని చూడవలసిందిగా నేను ప్రపక్షం మనవి చేస్తున్నాను. ఇక చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. శూరుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్య లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. 13వ వాక్యం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక దినమిల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేశాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన ఓ తండ్రి, పరిశుద్ధుడవైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలమైన మేము నీ వాక్యం కోసము వేగిర పడుతున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా మేము మీ వాక్యము కోసము వేచి ఉన్నాం. మా హృదయాలను నాయనా, మా హృదయాలను పులకరింపొచ్చాయండి, మా హృదయాలను తృప్తిపరచండి, మా హృదయాలు ఉత్తేజపరచండి, ఆత్మబలమును మాకు దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభందాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్యం లోతునకు వెళ్దాం. యెహోషువ దినములలో ఆనాడు యుద్ధములు జరిగినవి. ఆ యుద్ధములు జరిగేటప్పుడు ఇక్కడ పొందుపరిచిన కొంతమంది రాజులు ఉన్నారు. ఇక్కడ మనము 3-4 వచనాలు చదువుకుంటే ఆ రాజుల పేర్లు అవన్నీ రాయబడి ఉంటాయి ఈ గ్రంథంలో. వీళ్ళు యుద్ధానికి సిద్ధమై ఉన్నప్పుడు యెహోషువ ఎక్కడున్నంటే గిల్గాలులో ఉన్నాడు. యెహోషువ గిల్గాలులో ఉన్నప్పుడు ఈ వర్తమానము ఆయనకు అందింది. ఇలాగ పలాని రాజులు మా మీదకి యుద్ధానికి వచ్చారు, మమ్మలను రక్షించమని ఒక లెటర్ ఒక తాగిత రాసి ఆయన పంపిస్తే ఆ వర్తమానాన్ని విన్న వెంటనే యెహోషువ యోధులందరినీ సమకూర్చుకొని పరాక్రమక చాలులందరినీ సమకూర్చుకొని ఆయన బయలుదేరి వెళ్ళాడు ఆ అమోరియలతో యుద్ధం చేయటాని కోసం. వెళ్ళినప్పుడు యుద్ధము బహుభయంకరంగా జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు
యెహోషువ ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. మనకు ఆపద సంభవించినప్పుడు, మనకు శ్రమలు సంభవించినప్పుడు, మనకు శోధనలు సంభవించినప్పుడు మనము చేయవలసిన పని ప్రార్థన, దేవునికి ప్రార్థన, విన్నపం. ఇక్కడ యెహోషువ ప్రార్థన విన్నపం చేస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసాడు. ఆ దినము ఆ శత్రువులను అప్పగించి సంతోషం ఆనందంగా ఉన్న ఆ సమయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తున్న ఆ వేచి ఉన్న సమయంలో ఆ యుద్ధములో ఇలాగా ఆ దినము ఇక జయం కలిగే దినం ఇశ్రాయేలుకి. ఆ సందర్భంలో భయంకరమైన స్థితిలో ఇక అమోరీయులను ఆ దినమున దేవుడు అప్పచింపేగలే దినం. ఆ సమయం ఆసన్నమైనది. ఆ సమయము యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము ఆజ్ఞాపిస్తున్నాడండి యెహోషువ. ఎంత విశ్వాసం ఉంటే, దేవుని ఎడల భయభక్తులు ఎంత ఉంటే, దేవుని మహిమైశ్వర్యం ఎంత ఉంటే, దేవుని గొప్పతనము ఎంత ఉంటే, దేవుని బలాతిశయము ఎంత ఉంటే ఆయన సూర్యుడికి ఆజ్ఞాపిస్తుంది, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము. అంత మాత్రమే కాదు, చంద్రుడికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. నిలిచిపో, నిలిచిపోండి, ఈ దినము కనిపించకూడదు. మీరు అమోరీయులను మా చేతికి అప్పచెప్పేంత వరకు మీరు ఉదయించకూడదు, మీసు మా చంద్రుడు కనిపించకూడదు, ఆగిపోమంటున్నాడు. ప్రార్థనలో ఎంత మహిమైశ్వర్యం! మనం ప్రార్థన చేసి చిన్న కార్యాలు కూడా సాధించుకోలేదేమో చూడండి. ఎంత నిరీక్షణ, ఎంత పట్టుదల కలిగిన ప్రార్థన, బలమైన ప్రార్థన. యెహోషువకి మరి మోసే తర్వాత న్యాయకత్వం సమస్తం మోసకి ఏదైతే మహిమైశ్వర్యం దేవుడు ఇచ్చాడో, మోసకి ఎలాగైతే తోడుగా ఉన్నాడో, యెహోషువకు కూడా దేవుడు అలాగనే తోడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఎంత గొప్పతనం ఉందో చూడండి, ఎంత ఆశ్చర్యం! సూర్యుడు ఒక రోజంతా ఉదయించకుండా ఆగిపోయాడు, చంద్రుడు ఒక రోజంతా కనిపించకుండా ఆగిపోయాడు. ఆ రోజు ఇప్పటికీ కూడా సైంటిస్టులకు కానీ శాస్త్రవేత్తలకు కానీ తత్వవేత్తలకు కానీ ఈ దినము ఏమిటనేది ఎవ్వరికి అగోచర జరుగుతుంది, వాళ్ళ అన్వేషణకి అంతుపట్టట్లు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ఇటువంటి బలమైన కార్యాలు చేస్తాం. దేవుడు కృప మనకు తోడుగా ఉంది. ఆయన వాత్సల్యం, ఆయన బాహు బలం మనతో ఉంది. ఆయన కృప, కృప ఎమ్మటి కృప పొందుతున్నాం. ఆయన మహిమేశ్వరంలో దాగి ఒదిగి ఉన్నాం. అందుకే భయపడడు యెహోషువ, భయపడడు అంతే. నా దేవునికి ప్రార్థన చేస్తే ఈ శత్రు సైన్యము నా ముందు పారిపోతుంది, జయము దేవుడిస్తాడు, జయశీలి నా ప్రభు, మృతిని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు, మరణపు ముళ్ళు విరిసి పడవేశాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు! ఆయనను కలిగి ఉన్నానని ఒక గొప్ప ధైర్యం, ధైర్యం యెహోషువకి. ఆయన ప్రార్థనలో సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. చూశారండి, కనుక
సూర్యుడు నిలిచను, చంద్రుడు ఆగెను. యాషారు గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నవి, పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో లిఖించబడినవి. కనుక ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, మనకు అసత్యం కాదండి, ప్రార్థనలో సమస్తము సాధ్యమే. ప్రార్థన ద్వారా మనం సమస్తము సాధ్యమే. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమయం త్వరపడలేదు. అస్తమించడానికంట త్వరపడలేదంట. దేవుని పిల్లలకి అసాధ్యమైనది ఏమీ ఉండదు, సమస్తము సాధ్యమే. మనకేం కావాలో, మన జీవిత సరళిలో ఏంటో, మన పరిస్థితులు ఏమిటో సమస్తము దేవునికి తెలుసు. ఆయన చిత్తము లేకుండా ఏమీ జరగదు. ఆయన చిత్తము, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆ కనికిరం, దయ మన ఎడల నిత్యము నిత్యము పాలిస్తూ ఉంటాడు. ఇది తెలుసు యెహోషువకి. దేవుడు యెహోషువత మా ముఖాముఖిగా మాట్లాడాడు కనుక నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఈ శత్రు అమూర్యులను జయించడానికి బలము శక్తిని ఇస్తాడు, వీరిని జయించడానికి సూర్యుడు చంద్రుని కూడా ఆపిపడేస్తాడు, ఒకరోజు మాకు జయనిచ్చే రోజు ఈ దినం ప్రతిష్ఠిస్తాడు, మా కోరకు మా కోసరమని సిద్ధం చేస్తాడు ఈ దినాన్ని. వారిని మాకు అప్పచెప్పటానికి కోసం సూర్యుడిని ఆపేస్తాడు, చంద్రుణ్ణి ఆపేస్తాడు, మాకు విజయాన్ని చేకూరుస్తాడు. నా ప్రియ నేస్తమా, నీ కుటుంబ జీవితంలో కూడా దేవుడు ఒక్క దినమున విజయం చేకూరుస్తాడు, ఒక్క గడియలో నీ రూపురేఖలు మార్చి పడవేస్తాడు. చెయ్, ప్రార్థన చెయ్, ప్రార్థన చెయ్. నీ ప్రార్థనలో జీవం ఉండాలి, శక్తివంతమైన ప్రార్థన ఉండాలి, బలవంతమైన ప్రార్థన. నీ ప్రార్థన ద్వారా కార్యాలు సఫలీకృతమైపోతాయి, సాధించుకోలేని కార్యాలు ఉండవు. యెహోషువ ప్రార్థనలో ఇంత గొప్ప విశ్లేషణ. అందుకనే ఒకనాడు 24వ అధ్యాయంలో, ఇదే గ్రంథంలో 24వ అధ్యాయంలో ఒక మాట, 15వ వాక్యంలో ఒక మాట చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నది ఆధరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకొనుడి. ఆ సర్వ సమాజంతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, రెండుగా చేసి ఆరిన నేలలో నడిపించాడు. ఇది మనము చూసాము, మనము మనమే దానికి ప్రత్యక్ష సాక్షి. అంత మాత్రమే కాదు, అరణ్యములో మన్నాను కురిపించాడు, అరణ్యములో నీళ్లను ప్రవహింపచేశాడు, పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంలో నడిపించాడు, శకాన మేఘం ఆవరింపబడింది, మనకు రక్షణ కవచం. దేవుడు మనకు తోడుగా ఉండి సైన్యములకు అధిపతి అయి ముందు వెనక మనల్ని నడిపించిన దేవుడు. ఆయన్ని సేవించకుండా మీరు తిరుగుబాటు చేస్తున్నారు. నేనైతే నేనును నా ఇంటి వారును నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం అనేను. చూసారా ఎంత పట్టుదల కలిగి నీకుతో. మీరు ఎవరిని సేవిస్తారో, అమోరియుల దేవతలను సేవిస్తారేమో నాకు అనవసరం. నేనైతే నా కుటుంబం అయితే నిత్యము నా కుటుంబము ఆయన సన్నిధిలో ఆయన్ని సేవిస్తాం. నా దేవుడు ఆయన, ఆయనే సైన్యములకు అధిపతి యగు యెహోవా, ఆయనే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మహనీయుడు అని చెప్తున్నాడు. ఆయన ప్రార్థనలో గొప్ప చేస్తుంది. ఆయ పట్టణానికి కూడా వెళ్ళి అపజయపాలనప్పుడు కూడా ప్రార్థన చేస్తే ఒక వ్యక్తిని బయటపరిచి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆకురలోయలో తలకు రాయి పడి వేస్తే అప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు జయం వచ్చింది. ప్రార్థన ద్వారా ఆయన కనుగొన్నాడు.
ఈ కీడు ఎంత దేనివల్ల సంభవించిందని విషయాలు ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి దేవుని బిడ్డ దేవుని సేవకుడు దేవుని విశ్వాసి దేవునితో సత్సంబంధం కలిగిన ప్రతి వ్యక్తి ప్రార్థన ద్వారా తెలుసుకోగలడు యెహోషువ అన్ని విషయాలు ప్రార్థన ద్వారా తెలుసుకొని ముందుకు ప్రయాణం చేశాడు నెంబర్ 1 యెహోషువ నెంబర్ 2 నేను వెళ్తాను చూడండి రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయం లో ఒక రాజు ఉన్నాడు ఈయన పేరు విజికియా ఇజికియా ఏలుబడి చేస్తున్న దినములలో యెరూషలేము చుట్టూ ముట్టడి వేశారు శత్రు సైన్యం ముట్టడి వేసినప్పుడు వాళ్ళు పలికేటటువంటి చాలా భయంకరమైన మాటలు పలుకు ఎన్నో దేశాలు బలమైన దేశాలను కూడా మేము జయించాము నువ్వు ఒక లెక్క మాకు మీ దేవుడు ఏమన్నా కాపాడుతాడని అనుకుంటున్నావా అని ఆయొక్క మరి రాజు ఒక వ్యక్తిని పంపించాడు అతని పేరు రబ్షాకే అతను చాలా భయంకరమైన మాటలు పదజాలంతో దూషించాడు ఇసికియాను యెరూషలేములో ఉన్న ప్రజలను అందరిని అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డల ఒక వాక్యము ఎంతైతే ఆ ఇబ్బంది పరుస్తా ఉన్నారో ఇబ్బంది పరుస్తున్నప్పుడు ఈయన ఇసికియా దేవుని మీద ఆనుకోటం మొదలుపెట్టాడు ఆనుకోటం అనేది ఆయనకు దేవుని అంటే చాలా మక్కువ కలిగింది దావీదుకి ఎలాగా దేవుని ఎడల మక్కువ ఉందో ఈ ఇజకియా కూడా అలాంటి మక్కువ దేవుడు అంటే దేవుడు చేస్తాడు ఈ అషూరు రాజు ఆ భటులను పంపించి ఆ సైన్యాధిపతులను మరి ఎన్నో దూషణ మాటలు అవమానకరమైన మాటలు లజ్జకరమైన మాటలు విశేషత ఏమాత్రం భయము లేని అంటే వారికి వారి సైన్యము ఎంతో వారికే తెలియదు మిడతల దండంత సైన్యం అషూరు రాజు అందుకని అతని గర్వించి అన్ని పట్టణాలను నాశనం చేసుకుంటూ వస్తూ యెరూషలేము కూడా వచ్చి ముట్టడి వేశాడు ఈయన ఈ యొక్క ఇజకియా రాజు ఏమనుకుంటున్నాడంటే ఒక అన్యులకి ఈ పరిశుద్ధ స్థలాన్ని నేను ఎలా అప్పచెప్పను ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ అన్యుడు దేవాలయంలో ప్రవేశించకూడదు అది అసలు టాలెంట్ మనము ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి దేవాలయంలో పెడుతున్నాము నోనో హిజ్కియా రాజు అషూరు రాజు చాలా గొప్ప సైన్యము కలిగిన వాడు బలము కలిగిన వాడు ఈ లోక బలం దేవుని బలము కలిగిన వాడేమో మరి హిజ్కియా రాజు యెరూషలేమును పాలిస్తున్నాడు ప్రియ దేవుని నేస్తమా దేవుని ప్రజలారా దేవుని సంఘమా నా ప్రియ సోదరి సోదరులారా దేవుని బలము పొందినవాడు హిజ్కియా ఈ లోక బలము పొందినవాడు అషూరు రాజు దేవుని బలము గొప్పదా ఈ లోక బలము గొప్పదా అది కనుగొన్నాడు హిజ్కియా దేవుని బలము గొప్పది నా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని అందుకనే ఆయన వేలన చేసినప్పుడల్లా ఆయన గోనె పట్ట కట్టుకొని ఆ మందిరంలోనికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆ తాకితలను తీసుకుపోయి అలా పరిచి ఏమని ప్రార్థన చేసేవాడో తెలుసా 4వ వాక్యం 19వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వాక్యం జీవుగల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము
హెచ్చుగా ప్రార్థన చేయము. చూసారండి, ఆయనకు హెచ్చుగా ప్రార్థన చేయ, దేవునికి అసాధ్యమైనది ఉండదు, హెచ్చుగా ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఈ సన్నివేశంలో జరుగుతున్నప్పుడు దేవుని ఆలయంలోకి వెళ్ళి ఆలయంలో మోకరించి ఆయన ఏదైతే మరి ఆ తాగితి విచ్చి వెళ్ళాడో దాన్ని పరిచి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 15వ వాక్యం, 19 అధ్యాయము రెండవ రాజుల గ్రంథం 15వ వాక్యం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరచి దృష్టింపుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. చూసావా, యెహోవా అష్షూరు రాజుల ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యములు దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనుల నీవే నిజముగా అద్వితీయ దేవుడవై యెహోవవని తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మలను రక్షింపుమో. చూసావా, మమ్మలను రక్షింపుమో ప్రార్థన, అది ఇస్కే చేసిన ప్రార్థన. కనుక ఆ ప్రార్థనలకించి ఒకే రాత్రి దేవుని దూత సర్వనాశనం చేసి పడవేసింది. తెలుసండి, అది 185,000 మందిని హతం చేసి పడవేసింది. అలాగనే ప్రార్థన గొప్పది. ఈ మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు మరి సూర్యచంద్రులను ఆపేశాడు, మరి ఇజ్కియ ప్రార్థన చేసినప్పుడు మరి యెరూషలేముని దేవుడు రక్షించాడు, అన్యులకు ఆ దేవాలయంలోకి ప్రవేశింపకుండా దేవుడు రక్షించి హతం చేశాడు. ప్రార్థనతో సాధించుకోలేని కార్యాలు లేవు. కనుక ప్రార్థన చేద్దాం, మన దేశాన్ని రక్షించుకుందాం. అట్టి కృప అట్టి మహిమేశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. మా ప్రార్థనలు అంత బలం, యెహోషువ ప్రార్థనల బలం, నాయన హిజ్కియా ప్రార్థనల బలం, అట్టి బలం మాకు దయచేసి మా దేశాన్ని మా ప్రజలను కాపాడుకునే భాగ్యం దయచండి. అలాగనే నాయన మేము చేస్తున్న ప్రార్థనలో నాయన దేశం కొరకు, దేశములను ప్రజల కొరకు నాయన ఉపయోగపడతానికి కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు అని ఉండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. 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 క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి వాక్య సందేశములు పరిశుద్ధాత్మ ద్వారా ఇలువే ఈ సందేశాలను ప్రతి ఆదివారము సాయంత్రం 7 గంటలకు వీక్షించవలసిందిగా మీకు ప్రేమపూర్వకమైన విన్నపము తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.